పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2023 సంవత్సరం జనవరి 17వ తేదీన శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ వరకు కుంభరాశిలో ఉంటాడు. ఈ కుంభరాశిలో శని సంచరించేటటువంటి రోజులలో కన్యారాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలనే విషయం మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ కన్యారాశికి శని ఎక్కడున్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. సహజంగా 6వ స్థానంలో కనుక ఒక పాపగ్రహం కనుక ఉంటే, పాపగ్రహము పాపస్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది, తద్వారా శని శుభ ఫలితాన్ని ఇస్తాడు. అయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, అంటే మనం మరీ డెప్త్గా కనుక వెళ్ళి కనుక అనలైజ్ చేసుకున్నట్లయితే, 6వ స్థానంలో శని సంచరించేటప్పుడు జాతకుడు, అంటే కన్యారాశిలో పుట్టినటువంటి జాతకులకు కొన్ని దుర్వ్యసనాలు అలవాటయ్యే అవకాశం ఉంటుంది. చెయ్యకూడనటువంటి పనులు చేస్తారు. నీచ కార్యాలకు సంబంధించినటువంటి పనులు చేయటము, వాటికి సంబంధించినటువంటి విషయాలలో మీ యొక్క ప్రమేయం కూడా ఉండేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. తలపెట్టినటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శని 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మీకు అత్తమావల నుంచి సమస్యలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అత్తమావలంటే మీకు, మీరు ఆడవాళ్ళు కనుక అయితే మీ భర్త తరపు తల్లిదండ్రుల నుంచి, అదే మగవాళ్ళు కనుక అయితే భార్య తరపు తల్లిదండ్రుల నుంచి. 6వ స్థానంలో శని ప్రవేశించటానికి 19 రోజుల ముందు నుంచే ఈ సమస్య ప్రారంభమవుతుంది. 19 రోజుల ముందు నుంచి. కాబట్టి ఇది ఒక సమస్య, అంటే ఆ అత్తమావలతోటి సమస్యలు అనేటటువంటి ఏర్పడతాయి. సోదరులతో కూడా స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కొద్దిగా ప్రతికూలంగా మారేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అయితే మరి శని 6వ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, మినుములు తెలుసు కదండి మనకి, మినుములను పారేటటువంటి నీటిలో, ప్రవహిస్తున్నటువంటి నీటిలో జలచరాలకు కనుక ఆహారంగా సమర్పించినట్లయితే తద్వారా శని ప్రభావం పోతుంది. దాంతోపాటు పేదవాళ్లకు చెప్పులు, దాంతోపాటు కప్పుకునేటటువంటి నల్లటి కంబలి, అంటే నల్లటి రగ్గు ఇట్లాంటివి ఉంటాయి కదండి మనకి బ్లాంకెట్స్, వాటిని కూడా వారికి దానం చేయటం వలన సత్ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం అనేటటువంటిది కూడా ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. దానితోపాటు ఒక శని మంత్రాన్ని శనివారం రోజున, ప్రతి శనివారం రోజున కనీసం 190 సార్లు, ఈ విధంగా 19 సార్లు పారాయణ చేయటం అనేటటువంటిది చేస్తే సత్ఫలితం పొందుతారు. ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కన్యారాశి వారికి శని ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితాలు, చేయదగినటువంటి పరిహారాలు. శుభం.